పరమగీతము 2వ అధ్యాయము 17వ వచనము చదువుకుందా. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలెను లేడి పిల్లవలెను కొండబాటల మీద తొరబడిరము. ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడవు, గౌరవపాత్రుడవైన తండ్రి, పరమగీతము నేర్చుకున్నవారు పరలోక రాజ్యానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడతారని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మా దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారికి చెప్పినట్లుగా, ఇదిగో దేవా, పరమగీతం మాకు అందించండి, మీ మెల్లని చల్లని స్వరమును మాకు వినిపించమని మా మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు సంగమా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపో వరకు, రెండు మాటలు ఒకటే. రాత్రికాలము గడిచిన తర్వాత తెల్లవారుజామున ఆ 4, 5, 6 ఆ సమయంలో చల్లటి గాలులు వస్తూ ఉంటాయి. నేను సీనాయి కొండకి ఎక్కాను, ఇజ్రాయెల్ దేశం, కానీ ఈజిప్ట్ దేశంలో ఉంది అది. ఇప్పుడు అది మనం 11 ఎక్కడ మొదలు పెడితే తెల్లవారుజామున 5 ఎక్కుతాం. అక్కడ చల్లటి గాలులు వస్తాయి, కొండ మీద చలి వేస్తుంది అన్నమాట. ఉదయం 6 సన్ రైజ్, సముద్రంలోంచి సూర్యుడు పైకి రావడం కూడా మనం చూస్తాం. అలాగే నేను కన్యాకుమారికి వెళ్ళాను, అక్కడ కూడా ఉదయం 6 సూర్యుడు పైకి లెగుస్తూ ఉంటాడు. మన ఇండియాకి ఆ ఈజిప్ట్ టయానికి 3 తేడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 9 అయితే అక్కడ 6 అవుతుంది, వాళ్ళకి టైం తక్కువ. అయినా కూడా చూడండి, సూర్యుడిని ఉదయం 6 చూస్తే ఇండియాలో కనబడతాడు, ఆడ ఈజిప్ట్ దేశంలో సీనాకొండం నుంచి చూసిన 6 సూర్యుడు పైకి లెగుస్తాడు. దేవుని యొక్క సృష్టి అద్భుతం. కనుక చల్లని గాలి వీచే వరకు, పాత నిబంధన గ్రంథం ఒక రాత్రి కాలం లాంటిది. ఈ యొక్క సొలొమోను కాడ నుంచి యేసుప్ర పుట్టే వరకు ఇశ్రాయేలులైన వారికి, యూదులైన వారికి రాత్రి కాలం, ఎందుకంటే వాళ్ళకి శ్రమలు ప్రారంభమైనాయి. దావీదు కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం బాగుంది, సొలొమోను కాలంలో బాగుంది. కానీ సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఆ రాజ్యం 2 కనుక అప్పటి నుంచి ఇజ్రాయెల్ రాజ్యము, యూదా రాజ్యం అని 2 వారు అప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడ్డారు వారికి రాత్రి కాలం. అయితే పాత నిబంధనలో కూడా భక్తులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, వాగ్దానాలు కలిగిన వారు ఉన్నారు, ప్రవచనాలు తెలిసిన వారు ఉన్నారు, వారికి ధర్మశాస్త్రం ఉంది. కానీ క్రీస్తు లేడు పాత నిబంధనలో, కనుక వారికి రాత్రి కాలం వంటిది. ఎందుకంటే క్రీస్తు లేడు. కనుక ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కూడా చల్లని గాలి వీచే వరకు అంటే పగటి కాలం అని అర్థం. క్రొత్త నిబంధన పగటి కాలము లాంటిది. రాత్రి కాలం అంటే శ్రమ కదా, రాత్రి చీకటి ఉంటుంది. చీకటి అంటే సైతాను, చీకటి అంటే పాపం, చీకటి అంటే శ్రమ. కనుక రాత్రి కాలం వేరు, పగటి కాలం వేరు. పగటి కాలమే చాలామంది ఇష్టపడతూ ఉంటారు. మనము ఆదికాండం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. కనుక దేవుడు చూడండి, చల్లపూటను, చల్లని పూట, చల్లపూట ఈవినింగ్, ఏదైనా తోటలో ఆదామవని కలుసుకుంటానికి దేవుడు చల్లపూట దిగి వచ్చేవాడు, సాయంత్రం దిగి వచ్చేవాడు. కనుక ఈవినింగ్ టైంలో చల్లపూట దేవుడు వచ్చేవాడు. ఆదామవలతో చల్లని వార్త, చల్లని మాట, చల్లని సహవాసం. ఆదామవలకి ఎంత ఉన్నతమైన స్థితి చూడండి. దేవుడు దిగి వచ్చి ఆదామవలతో మాట్లాడేవాడు, వాళ్ళతో నడిచేవాడు, వాళ్ళని ప్రేమించేవాడు, వాళ్ళతో సహవాసం చేసేవాడు. చల్లపూట
అయితే ఆజ్ఞాతిక్రమం వండు తిన్నారు. ఆ ఏదైనా తోటలో పాపము ప్రారంభకాలము, పాపం ప్రారంభమైంది. పాపం ప్రారంభమైంది ఎక్కడంటే ఏదైనా తోటలో పాప ప్రారంభ కాలం. కనుక వారు ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డారు. దేవుడికి చల్లని పూట రావటం వల్ల, దేవుని స్వరం వినట్లా, దేవుణ్ణి చూడట్లా, అంటే వాళ్ళకి రాత్రికాలం వచ్చేసింది. ఆదామ వాళ్ళకి అందరు అంటున్నారు, స్త్రీని అంటున్నారు, అవ్వమ్మనే స్త్రీని అంటున్నారు, నీ ద్వారం మాకు ఇన్ని కుమరింపులు, తినవద్దన్న పండు తిని నీ భర్తతో తినిపించి ప్రపంచానికి ఇంత కుమ్మరాలు తెచ్చావు, శ్రమలు తెచ్చావు, బాధలు తెచ్చావు, పాపాన్ని ప్రవేశపెట్టావు. స్త్రీ జాతి మీద ఒక నింద పడింది, స్త్రీ జాతి మీద ఒక నేరం పడింది. అయితే ఈ స్త్రీ యొక్క నింద పోవాలా, ఈ రాత్రికాలం పోవాలా, పగటికాలం రావాలా? లూకా సువార్త మొదటి అధ్యాయం చూద్దాం, 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభుని దేవుడు అని తండ్రిని దావీదు సింహాసనము ఆయనకిచ్చును. కనుక అదే స్త్రీ వద్దకి గాబ్రియల్ దేవుడితో చెప్తుంది, 4000 సంవత్సరాల తర్వాత దయాప్రాప్తురాలా, నీకు ఒక శుభము, శుభవార్త, చల్లని గాలి వీస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్రాణము, నీ ఆత్మకి యావత్తు మానవాళి ఆత్మలకు చల్లని గాలి వంటి వార్త చెప్తా. నీకు శుభం, శుభవార్త, మంచి వార్త, సువార్త, లోకరక్షకుడు, ఏకరక్షకుడు, ఆత్మరక్షకుడు పుడుతున్నాడు, దేవుని కుమారుడు పుడుతున్నాడనే వర్తమానం గాబ్రియలు మరియమ్మ తల్లికి చెప్తా ఉంది. ఏ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో ఆ స్త్రీ గర్భంలోనే పాపరహితుడు, పాప పరిహారకుడైన, లోకరక్షకుడైన యేసుప్రభు పుట్టాడు. గనక ఆ స్త్రీ యొక్క పాపం పరిహరింపబడి, పురుషుడు కూడా పాపం చేశాడు, తినకుండా పండు తిన్నాడు, కనుక యేసుప్రభు పురుషుడు రూపంలో పుట్టాడు. చల్లని గాలి బీచ్ వరకు, అంటే మాకు ఈ రాత్రికాలం అనే శ్రమల నుండి తప్పించి పగటి కాలంలోకి తీసుకెళ్ళు ప్రభువా, మమ్మల్ని రెండో రాకడకు సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని ప్రజలైన యూదులు యేసుప్రభు కాలంలో ఉన్నారు, వారికి చక్కటి పగటి కాలం. వారి యూదా గోత్రంలోనే, వారి యూదా జాతిలోనే యేసుప్రభు పుట్టాడు గనక మరి వారికి ఇప్పుడు పగటి కాలమే. వారి పగటి కాలమే కానీ పగటి కాలాన్ని రాత్రికాలం చేశారు, వాళ్ళు చేసుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నది కానీ తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చునే నిరపరాధిని మీరే చూచుకుని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉణుగాకాన్రి. కనుక ఇక్కడ పిలాతు చెప్తున్నాడు, నిరపరాధైనటువంటి ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా నాకు ఎటువంటి శాపము, దోషము, పాపము రాకూడదు. అప్పుడు యూదులు అంటున్నారు, వేల మంది వేవేల మంది యూదులు, ఆయన నిరపరాధి అంటున్నావు, నిర్దోషి అంటున్నావు, దేవుని గొర్రెపిల్ల అంటున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. రాత్రికాలం తెచ్చేసుకున్నారు వాళ్ళు. రక్తదోషం అనేది ఉంటుందా? ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు కయ్యూనుతో, నీ తమ్ముడిని నువ్వు చంపేశావు కదా, నీ తమ్ముని రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతుంది, నీ తమ్ముని రక్తము నీ మీద పడింది, అవును ప్రభా, ఆ దోషశిక్ష నేను భరింపలేన పోతున్నాను, దేశదిమ్మరనైపోయాను, భ్రష్టునైపోయాను, ఓ నిరపరాధిని చంపితే ఆ రక్తము వాడు, వాడి పిల్లలు, వాడు ఎన్ని తరాలు వెంబడించి వాని కుటుంబాన్ని శాపగ్రస్తునిగా నాశనం చేస్తూ ఉంటుంది. దేవుని కుమారుని రక్తమే, యేసు రక్తమే, దేవుని కుమారుని రక్తం, నిరపరాధి రక్తం చిందిస్తే దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళ నోటి వాళ్ళు అంటున్నారు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఆ రక్తదోషము వారి మీద వారి కుటుంబం మీద ఉంటుందా?
లూకాసు వార్త 23:28 చూద్దాం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఈ ఆడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. కనుక వారు కోర్టులో పిలాతు ఎదుట ఏమన్నారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు కదా. వాళ్ళకు వాళ్ళు రాత్రికాలం తెచ్చుకున్నారుగా, చీకటి కాలం తెచ్చుకున్నారు. చీకటనే శ్రమ, చీకటనే పాపం, చీకటనే శాపం తెచ్చుకున్నారు. అయితే రెండు తరాలు ఉంటుందేమో, మా మీద మా పిల్లల మీద ఉంటుందేమో అనుకున్నారు వాళ్ళు. అయితే కోర్టులో ఆ సంఘటన జరిగిన తర్వాత యేసుప్రభు సిలువ మోస్తుంటే వేలాది మంది వేవేల మంది స్త్రీలు ఏడుస్తుంటే యేసుప్రభు చెప్తున్నాడు, నా కోసం ఏడవకండమ్మా, మీ యూదా జనాంగ, మీ యూదా జాతి, మీ భర్తలు, మీ యవనస్తులు, మీ పురుషులు, మీ యజమానులు, నా రక్తము మీ మీద మీ పిల్లల మీద ఉండునుగాక అన్నారు వారు నోటమ్మటే. కనుక మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, పరుపు తేలిపోయేలాగా ఏడవండి. మరి వాళ్ళు ఏడ్చారో ఏడవలేదో తెలియదు కానీ యేసుప్రభుని క్రీస్తు సాగం 33.5 సంవత్సరంలో సిలువేస్తే 70వ సంవత్సరంలో మరి టైటస్ అనే ఒక చక్రవర్తి 60 లక్షల యూదుల్ని చంపేసినట్లుగా చరిత్రలో ఉంది. యేసుప్రభును సిలువేసిన యూదా జనాంగాన్ని, యూదా జాతిని రంపాలతో కోయించి సింహాలకు, ఆకలితోన్న సింహాలకు ఆహారంగా వేసి, గర్భంతోన్న యూదా స్త్రీలు గర్భాలు తీసేసి, చెట్టు కట్టేసి, తారు పోసి, అంటించి భయంకరంగా చంపారు. అప్పుడు వారు ఇజ్రాయెల్ రాజ్యాన్ని విడిచిపోయి ప్రపంచమంతా చెల్లా చెదరైపోయారు. యూదులు ఆయా దేశంలో సెటిల్ అయిపోయారు. మళ్ళా ఈ మధ్య కాలంలో హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. హిట్లర్ ఆడ దుర్మార్గుడు, 60 లక్షలు యూదుల్ని చంపేశాడు. అనేక క్రైస్తవ దేశాల్లో, యూరప్ కంట్రీస్లో యూదులైన వారిని చంపుతుంటే వాళ్ళు బ్రతుకు జీవుడు అని ప్రాణము చేతిలో పెట్టుకుని వారందరూ కూడా మరలా వారి దేశానికి తిరిగి వచ్చారు, రిటర్న్ బ్యాక్. హిట్లర్ చంపినప్పుడు దగ్గర 30 లక్షల మంది యూదులు వారు విడిచి వచ్చిన దేశానికి తిరిగి వచ్చారు. అయితే వారు విడిచి వెళ్ళిన దేశాన్ని అప్పటికి పాలస్తీనీలు, అంటే పాత నిబంధనలో ఫిలిస్తీన్లు, వాళ్ళని పాలస్తీనీలు అంటున్నాం ఇప్పుడు. కనుక ఆ పాలస్తీనీలు పరిపాలించుకుంటున్నటువంటి ఆ రాజ్యంలోకి వీరు వచ్చేసారు. 30 లక్షలు 40 లక్షలు వచ్చినప్పటికీ ఈ పాలస్తీన్లకి, ఇజ్రాయెల్కి మరలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. యిర్మీయా గ్రంథం 31:16, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలోండి తిరిగి వచ్చుదురు. ఇదే యెహోవా వాక్కు. కనుక యేసుప్రభు ఏమన్నాడంటే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీరు కన్నీరు కార్చవలసిన సమయం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకొస్తాం మిమ్మల్ని ఆ దేశానికి, వాగ్దానం. కనుక వాళ్ళు సుమారుగా ఎన్నేళ్ళు ఏడ్చుంటారు, 1900 సంవత్సరాలు, అంటే 1878 సంవత్సరాలు ఏడ్చారు వాళ్ళు. 1900 ఏళ్ళు అనుకోండి, 1900 సంవత్సరాలు యూదులైన వారు ఇతర దేశాల్లోకి వెళ్ళి రాత్రికాలం అనే శ్రమ అనుభవించారు. కనుక దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు మరలా 1948వ సంవత్సరంలో వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఎగిరింది. దేవుడు మరలా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశాడన్నమాట. ఆ పాలస్తీనీయులకి, ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితి వారు మరి సమాధానపరిచి మాట్లాడి ఆ యొక్క దేశాన్ని వారికి ఇచ్చేయండి, వారు ఎప్పటి నుంచో ఉన్నారని. ఆ యూదులైన వారికి ఆ దేశాన్ని ఇస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. అక్కడ ప్రపంచ మధ్యలో ఉంటుంది అది, ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము మందిరం. పాలస్తీనా దేశం కూడా ఉంది పక్కన. కనుక వారికి పగటి కాలము యేసుప్రభు పుట్టినప్పుడు, కానీ వారి నోటి మాటను బట్టి, నిరపరాధైన యేసుప్రభుని సిలువేసి చంపడం బట్టి
వారికి ఏ కాలం వచ్చింది? రాత్రికాలం అనే శ్రమ. ఎన్నాళ్ళు అనుభవించారు శ్రమ? 1907 వారు శ్రమ అనుభవించారు. నోటి మాట, నిరపరాధిని చంపడం ద్వారా నిరపరాధి రక్తం చిందించి ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు కదా, అందుకనే వారికి ఆ గతి పట్టిందన్నమాట. మూడవది, యేసు ప్రభు వారు రాత్రికాలం చూద్దాం. మత్తయి వార్త 27:45 చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. కనుక యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు దైవజుడు దేవదాసయ్య గారు చెప్తున్నాడు, ఎండ చేత గాయాలు మండుచూ నుండెను సోదరా. కనుక సూర్యుని యొక్క ఎండ తీవ్రత మీరు చూడండి, ఎవరికైనా నీకు దెబ్బ తగిలింది, గాయమైంది, ఎండలోకి తీసుకెళ్ళి ఆ గాయాన్ని పెట్టి ఎలా ఉంటుందో, నొప్పి బాధ సురసురమంటది. కనుక యేసు ప్రభు వారి యొక్క గాయాల మీద ఎండ పడినప్పుడు ఆ వేడి ఏమైందంటే, ఆ ఎండ వేడి పడినప్పుడు గాయాలు మండుతూ ఉన్నాయి. కనుక యేసు ప్రభు వారిని శ్రమ పెట్టడం ఇష్టం లేక ఆ సృష్టి సూర్యుడు అస్తమించాడు. ఆ సూర్యుడు అస్తమించాడు, అదృశ్యుడైపోయాడు. దేశమంతా చీకటి కమ్ముకుంది. ఆ ఇజ్రాయెల్ దేశమంతా చీకటి కమ్ముకుంది అంటే రాత్రికాలం వచ్చేసిందన్నమాట. యేసు ప్రభు రాత్రికాలం ఆ చీకటి దేశమంతా చీకటి, చీకటి అంటే అంత శ్రమ, దేశమంతా చీకటి అనిపిస్తున్నాడు, శ్రమ అనిపిస్తున్నాడు యేసు ప్రభు, దేశమంతా శ్రమ అనిపిస్తున్నాడు ఆయన. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని నిలబెట్టాడు దేవుడు. కానీ ఇక్కడ యేసు ప్రభు సిలువైపడినప్పుడు ఆ సూర్యుడు అదృశ్యుడైపోయాడు, అస్తమించాడు. మలాకి 4:2 ఉంది, యేసు ప్రభు నీతి సూర్యుడు, నీతి సూర్యుడైన యేసు ప్రభు వెలుగు నాళ్ళు ఆర్పేశారు. యూదులు రోమీయులు ఆర్పేశారు అంటే ప్రాణం తీశారు. ఆయన ప్రాణం పోయింది అంటే సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ రాత్రికాలం ప్రారంభమైంది. అయితే మరలా పగడికాలం ఎప్పుడు వస్తుంది? మార్కు సువార్త 13:35 చూద్దాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. యేసుప్రభు రాకడ రాత్రిలో 4 జాములను పోల్చాడు ఆయన. ప్రొద్దుపొడిచే జాము యేసుప్రభు సిలివేసిన శతాబ్దం, ఆ రెండోది అర్ధరాత్రి జాము బైబిల్ దాచబడిన దినం, కోడి కూసిన జాము సువార్త బాగానే జరిగింది, తెల్లవారుజాము సాయంత్రము 6-9 ప్రొద్దుపొడిచే జాము, 9-12 వరకు అర్ధరాత్రి జాము, 12-3 కోడి కూసే జాము, 3-6 వరకు తెల్లవారుజాము. కానీ ఇప్పుడు తెల్లవారుజాములో ఉన్నాం. యేసుప్రభు రాకడొచ్చే తెల్లవారుజాము చల్లగాలి బీచు వరకు, యేసుప్రభు రెండో రాకడే ఆ చల్లటి గాలి బీచుట. లూకా సువార్త 21:26 ఆకాశం అందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమే భయం కలిగి మనుషులు ఎదురు చుచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట. యేసుప్రభు రెండవ రాకడ మనకి పగటి కాలం. యేసుప్రభు సిలువలో చనిపోయిన ఆ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము ప్రారంభమైన రాత్రి కాలము ఎప్పుడు ముగిసింది? ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు పగటి కాలం మనకి. ఇప్పుడు ఎదురు చూచేవారు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పరిపూర్ణులై, ప్రభు ఎప్పుడొస్తావు, తీసుకెళ్ళిపోతావు, ప్రభు నాకు ఏ పాపము లేదు, వ్యభిచారం లేదు, తాగుడు లేదు, చెడ్డ మాటలు, ఎవరికి నేను మోసం చేయలా, దేవా నేను పరిపూర్ణత స్థితిలో ఉన్నా, ఏ మోసము లేదు, నేను పరిపూర్ణుని పరిపూర్ణరాలని నీకోసం ఎదురు చూస్తున్నానని ఎదురు చూసేవాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి రాత్రికాలమే ఇప్పుడు. ఎందుకంటే లోకములో శ్రమ, లోకము పాపము సైతాను ఆకర్షణలు భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాం కదా. అది యేసుప్రభు రాకడ వచ్చినప్పుడు సిద్ధపడిన వారు ఎత్తబడతారు, అది పగటి కాలం. అదే చెప్తున్నాడు, ఆకాశం మంది శక్తులు కదిలింపబడును అంటే మధ్యాకాశం వాయుమండల లోకములో సాతనుడు వారి అనుచరుడు యేసుప్రభు రెండో రాకడ మధ్యాకాశానికి రాగానే వాళ్ళందరూ కిందకు తోసివేయబడతారు మొత్తం.
వాళ్ళందరూ కిందకు దోసివేయబడినప్పుడు యేసుప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు, ఎదురు చూసిన వాళ్ళు సిద్ధపడతారు. అయితే నాలుగోదిగా, నీ ఆత్మ రాత్రి కాలంలో ఉందా పగటి కాలంలో ఉందా? నీ ఆత్మ రాత్రి కాలంలో ఉందా పగటి కాలంలో ఉందా చూద్దాం. మత్తయి సువార్త 8:12 రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పళ్ళుగొరుగుటి ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను మోషే కాలంలో ఒక ధనవంతుడు వాడు ధనాన్ని బట్టి తిని త్రాగి సుఖిస్తూ పాప వ్యామోహము, పాపభీతి, పాపము చెయ్యాలి చెయ్యాలని వాడు హృదయంలో ఎప్పుడూ పాము వలె బుసలు కొడతా ఉండేది వాడు పాపనయ్యం. ఎరా బాబు 100 రోజులు తాగి మానేస్తావా? కాదు, నా బతుకంతా తాగుతా, మట్టిలోకి వెళ్ళేంతవరకు తాగుతానే ఉంటా, తిరుగుతానే ఉంటా, పాపాలు చేస్తానే ఉంటా, నేను చచ్చే వరకు పాపం విడిచిపెట్టను. అలాగే బతికి చచ్చాడు వాడు. ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది? పాతాళములో చీకటిలో వాడికి రాత్రి కాలం. నీ ఆత్మ మరి రాత్రి కాలంలోకి వెళ్ళిపోద్దేమో, శాశ్వతంగా చూసుకో. మోషే టు జీసస్ అంటే దగ్గర దగ్గర 1900 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. కనుక వాని ఆత్మ పాతాళములో 1900 సంవత్సరాల నుండి రాత్రికాలం అనిపిస్తుంది. చీకటిలో వాడు ఆత్మ ఏడుతున్నాడు, పళ్ళుగొరుకుతున్నాడు. జాగ్రత్త, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలవు? ఎప్పుడు చూసిన మట్టి శరీరమేనా? ఈ పాపిష్టి శరీరం గురించి అని ఆలోచించేది? నీ ఆత్మ గురించి ఆలోచించుకో, నీ ఆత్మను వెలుగులోకి తెచ్చుకో. కీర్తనల గ్రంథము చూద్దాం, 18:28 నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చెయ్యి. ఏం భయం లేదు. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు కదా, నీ ఆత్మ చీకటిలో ఉంది కదా, రక్షణ పొందు, ప్రార్థన చేయి, ప్రభువా నా ఆత్మను వెలుగులోకి తీసుకురా, దేవా చీకటిలో ఉన్నాను, ప్రార్థన చేసుకో. లేకపోతే ఆఫ్టర్ డెత్, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ రాత్రికాలం అనే చీకటిలో ఉంటుంది. జాగ్రత్త. అందుకే మార్టిన్ లూథర్ గారు రోజు ఒక ప్రార్థన చేసుకునేవాడంట. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. రోజు పండుకునేటప్పుడు మార్టిన్ లూథర్ గారి ప్రార్థన చేసుకునేవారు. నువ్వు కూడా చేసుకో. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే ఉదయానికి లెగుతామో లేకమో నమ్మకమే ఉందా? నిద్రలోని ఎంతమంది ఎగిరిపోతున్నారు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నీ ఆత్మరక్షణ పొందాల, కులము మతము జాతి కాదు. అదే మరి ఆ దొంగ కూడా అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అంటే వెలుగు, వెలుగు లోకంలో ఉంటావు, వెలుగు రాజ్యంలో ఉంటావు. వెలుగు లోకంలో, వెలుగు రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆ దొంగ ఆత్మకి భరోసా ఇస్తున్నాడు, భరోసా కాదు నిశ్చయం, తీసుకుని వెళ్ళిపోయాడు. నీ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవమునిచ్చును, నా ఆత్మను నీ కర్పింతును రమ్ము ప్రభువా. భక్తుడు రాశాడు కదా పాట, నా ఆత్మను నీ కర్పింతును, నా ఆత్మను వ్యభిచారానికో, త్రాగుడుకో, చెడ్డ మాటలకో, దొంగతనానికో, కులగజ్జుకో, మతపిచ్చుకో కాదు ప్రభువా. సిలువబడిన యేసు ఎదుడు మోకరించి నువ్వు పాడబాడాలి, నా ఆత్మను నీ కర్పిస్తా, బీ కేర్ఫుల్. నీ ఆత్మ కూడా రాత్రి కాలం ఉంది పాడు. ఇక్కడ రాత్రి అంటే 12 గంటలే, కానీ నిత్యత్వంలో రాత్రి అంటే 800 ఏళ్ళు. జాగ్రత్త, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రిబలే లేడి పిల్లబలే రా ప్రభు అని బెలుకుమాతి పిలుస్తూ ఉంది. కనుక ఆదామ వాళ్ళకి రాత్రికాలం పాత నిబంధన, యేసు పుట్టుకతో పగటి కాలం. యూదులు కోరుకున్న రాత్రికాలం 1907 శ్రమలు అనుభవించారు. వారికి పగటికాలం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చారు. కనుక యేసుప్రభు కూడా రాత్రికాలమే, ఆయన సిలువ మరణం క్రైస్తవ సంఘానికి రాత్రికాలమే. అయితే పగటికాలం ఆయన రెండవ రాక. నీ ఆత్మకి రాత్రికాలం జాగ్రత్త, పాపానికి జీతం
మరణం. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం. అటు ధన్యత దేవుడు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, విన్న వాక్యం ఫలింప చేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.